ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఎస్ఐ. నల్గొండ జిల్లా శాలిగౌరారం పిఎస్లో ఘటన జరిగింది. ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళ పట్ల ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ దురుసుగా ప్రవర్తించాడు. ఫిర్యాదు తీసుకోవాలంటే తన కోరిక తీర్చాలని చెప్పాడు. ఇష్టమైన వంటలు చేసి తీసుకురమ్మని ఆదేశించాడు. స్పెషల్ వంటకాల్లో చేపల కూర, చికెన్ ఉండాలని చెప్పాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ ప్రవీణ్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు బుక్ చేసుకున్న జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను ఎస్ఐ వేధించినట్లు తెలుస్తుంది, ఏంటి అప్డేట్స్? గుడ్ ఈవినింగ్ అనిల్. నల్గొండ జిల్లా శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ పై ఓ మహిళ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో తను పోలీస్ స్టేషన్ కు ఒక కాంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఎస్ఐ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడు, అదేవిధంగా తనను తనకు నచ్చిన వంటలను చేసుకొని రావాలని చెప్పేసి కూడా ఆదేశించాడు. అదేవిధంగా గ్రీన్ టీ పెట్టాలి, అదేవిధంగా టీ తీసుకురావాలని అనడంతో కొంత మనస్తాపం మహిళ ఎస్పీ ముందు గతంలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేశాడు. అదే కేసు మీద మరో ఫిర్యాదు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాస ప్రవీణ్ కుమార్ నన్ను లైంగికంగా వేధించాడు, అసభ్యంగా ప్రవర్తనతోటి మాట్లాడాడు అని చెప్పేసి ఆ ఫిర్యాదులో పేర్కొంది. దాంతో వెంటనే రెస్పాండ్ అయిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ విచారణకు ఆదేశాలు జారీ చేశాడు. ఎమ్మటే ఎస్పీ డిఎస్పీకి విచారణ సంబంధించి తనకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఈ శాలిగౌరారం ఎస్పీగా ఉన్న వాస ప్రవీణ్ కుమార్ గతంలో ఆయన మీద అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. విపత్తులో పనిచేసినప్పుడు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేసినప్పుడు కూడా తన మీద సస్పెండ్ అయినట్లు కూడా సమాచారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా శాలిగౌరారంలో తను స్టేషన్కి ఎవరైనా పోతే అసభ్యంగా ప్రవర్తిస్తాడు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ఉండడు అనేది కూడా అనేక ఆరోపణలు కూడా తన పట్ల. ఈ ఆరోపణల మీద ఇప్పుడు ప్రస్తుతమైతే జిల్లా ఎస్పీ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ మహిళకు సంబంధించి మాత్రం తను ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం అంటే తను అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తన ఇష్టమైన వంటకాలను చేసి తీసుకురావాలి, అదేవిధంగా మీ పర్సనల్ నెంబర్ ఇవ్వడంతో పాటు నా పర్సనల్ నెంబర్ కూడా తీసుకొని నాతో చాట్ చేయాలి అని అసభ్యంగా మాట్లాడాడు. అందరూ కూడా ఉన్నారు స్టేషన్ లో, అయినప్పటికీ కూడా తన ఆ బిహేవియర్ తనను బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పి ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ ఇప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక్కడ చూడాలి శాలిగౌరవం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ మీద ఎలాంటి చర్యలు ఉంటాయనే దాని మీద మాత్రం అక్కడ ఉన్న కొంతమంది కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్టేషన్కు పోయినప్పుడు సరైన రెస్పాన్స్ ఉండదు, ఫిర్యాదుదారుల పట్ల అసభ్యంగానే ప్రవర్తిస్తాడనే ఆరోపణలు అయితే తన మీద ఉన్నాయి, గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా అయ్యే ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుందని. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.